పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడింది అంతకుముందున్న జనసంఘ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ దాని పెద్దలైనటువంటి వారు కానీ గోల్వాల్కర్ కానీ వాళ్ళు ఈ రాజ్యాంగ వేడలో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ దాన్ని ఏ రూపంలో ఆచరిస్తుందనేటువంటి విషయాలు మన దృష్టికి స్పష్టంగా అర్థమైతే వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాస్తున్నటువంటి రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు మాకు అప్పటికే ఒక రాజ్యాంగం ఉంది అది మనుస్మృతి మా రాజ్యాంగం అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు ఈ రాజ్యాంగం అనేది ఒక అత్కుల బొంత లాంటిది ఇది ఒక అత్కుల బొంత లాంటిది ఇది అమెరికా బ్రిటన్ ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం తప్ప ఇది మన దేశానికి పనికిరాదని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది అందుకే మీరు చూడండి బీజేపీ అధికారంలోకి మూడు సందర్భాల్లో వచ్చింది ఒకసారి పదమూడు రోజుల పరిపాలన వాజ్పేయి గారు చేశారు ఆ తర్వాత ఆ తర్వాత పదమూడు నెలల పరిపాలన చేశారు ఇప్పుడు ఎనిమిదేళ్ళు గడిచింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండటం ఈ మూడు సందర్భాల్లో రాజ్యాంగాన్ని సమీక్షించాలనేటువంటి మాటలు కాంగ్రెస్ దేశాన్ని నలభై ఏళ్లకు పైచీలకు పరిపాలించింది ఏ ఒక్కనాడు రాజ్యాంగాన్ని సమీక్షించాలనేటువంటి చర్చ కానీ ఎప్పుడూ రాలేదు కేవలం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఎందుకంటున్నది వాళ్ళ నైజం అది వాళ్ళ సిద్ధాంతం అది ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదనేటువంటి మూల సిద్ధాంతంతో వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు అందుకే మీరు చూడండి నిజామాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యుడికి ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ చాలా స్పష్టంగా మాట్లాడి ఆయన మాట్లాడిన మాటలు ఆర్ఎస్ఎస్ మాటలు ఆయన మాట్లాడిన మాటలు బీజేపీ మాటలు ఆయన ఏం మాట్లాడాడు ఎస్ ఈ రాజ్యాంగం మాకు పనికిరాదు ఈ రాజ్యాంగాన్ని భాజపాతో మారుస్తాం మేము మాకు పార్లమెంట్లో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మారుస్తాం అని చెప్పేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని అని చెప్పేసి అన్నప్పుడు అలాంటి వ్యక్తిని ఆ పార్లమెంటు సభ్యత్వం నుంచి ఎందుకు భర్తరాఫ్ చేయలేదు అంటే ఆ రాజ్యాంగం పనికిరాదనుకున్నప్పుడు పార్లమెంటుకు నిలబడొద్దు కదా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కల్పించింది ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశావు ఎన్నికల్లో పోటీ చేసి గెలవటమే కాకుండా రాజ్యాంగం మీద ఎందుకు ప్రమాణం చేశావు కాబట్టి రాజ్యాంగాన్ని సమీక్ష చేయాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అందుకే మీరు ఇటీవలి కాలంలో ఫిబ్రవరి పదిహేనో తేదీన హైదరాబాద్లోనే మొట్టమొదటగా ఆ ప్రయోగాన్ని ఆర్ఎస్ఎస్ చేసింది అప్పటికే ఢిల్లీలో కానీ నాగ్పూర్లో కానీ ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నది తమ మత ఎజెండాని ఈ రాజ్యాంగంలో రుద్దటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది అందుకనే రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది ఫిబ్రవరి పదిహేనో తేదీన తెలుగు యూనివర్సిటీలో మనుస్మృతి మా పవిత్ర గ్రంథం అని చెప్పేసి ఒక కొత్త రాజ్యాంగాన్ని ప్రాచీన భారత రాజ్యాంగం అంటే మనుస్మృతి మాత్రమే అని చెప్పేటువంటి పద్ధతులలో వాళ్ళు ఆవిష్కరించడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత దాన్ని కేశవ్ మెమోరియల్కి మార్చారు అప్పుడు కూడా విద్యార్థులు ప్రతిఘటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకోవటం అనేటువంటి ఆవిష్కరణ వెనక్కి తీసుకున్నారు కానీ గ్రంథాన్ని అయితే తయారు చేసి బయటికి వదిలినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్నటువంటి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఈ రాజ్యాంగాన్ని ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీని చింపుకుంటూ పోతుంది క్రమేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్మృతిని ప్రవేశపెట్టజేస్తూ ఉంది ఈ రాజ్యాంగమే కనుక రద్దయితే ఈ దేశానికి జరిగేటువంటి అధోగతి ఏమిటి అనేటువంటి పరిశీలిస్తే మాట్లాడే స్వేచ్ఛ ఉండదు అదేవిధంగా సమ్మె చేసేటువంటి స్వేచ్ఛ ఉండదు ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ ఉండదు అదేవిధంగా ఈ దేశంలో కనీసం పోటీ చేసేటువంటి పద్ధతులు కానీ లేదా ఎన్నికల్లో నిలబడేటువంటి పరిస్థితులు కానీ ఏమీ ఉండవు కేవలం మతం ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అంటే మత రాజ్యాలకు ఉన్నటువంటి ఇతర దేశాలు ఏవైతున్నాయో ఇది ఒక అత్యున్నత ప్రజాస్వామిక దేశంగా రూపుదిద్దుకోబడ్డదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పాటు రాజ్యాంగాన్ని రాసి నూట పది దేశాల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రకాల పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇది దేశకు ప్రజలకు తమకు తామే సమర్పించుకున్నటువంటి ఒక సంవిధానం ఈ సంవిధానాన్ని ఈ రూపంలో బీజేపీ నీరుగార్చి రద్దు చేయటం కోసం కుట్రలు చేస్తున్న ఈ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు అంబేద్కర్కు దండలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క రాజ్యాంగం పట్ల దాని అసలు నైజాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ మనువాదాన్ని సిద్ధాంతం కలిగినటువంటి బీజేపీ యొక్క మనువాద కార్పొరేట్ విధానాలని ప్రతిఘటించి ఈ రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించడం ద్వారా మాత్రమే అంబేద్కర్కి నిజమైన నివాళు అర్పిస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను